శివనిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో తిరుక్కురుక్కై క్షేత్ర స్థల పురాణాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని దర్శించుకున్నాం. ఈ భాగంలో ఈ ఆలయ చరిత్రను, విశేషాలను దర్శించుకుందాం. ఈ ఆలయంలో చరిత్ర ఏంటంటే, ఈ ఆలయం గురించి వివరించే 21 శిలాశాసనాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం ముఖ్యంగా సభామండపాలు విజయనగర రాజుల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. శాసనాల ప్రకారం ఈ ప్రదేశం విరుద్ధ రాజు భయంకర వలనాటు, కురుక్కై నాటు, కురుక్కై విక్రమ చోళ చతుర్వేది మంగళంగా పేర్కొనబడింది. ఆలయంలోని మహామండపంలో అనేక శాసనాలు ఉన్నాయి. ఈశ్వరుడు తిరువిరాట ముడయార్, కురుక్కై ఉడయార్గా పిలువబడ్డారు. ముఖ్యమైన శాసనాలు 1166 సంవత్సరం నుండి 1256 సంవత్సరం వరకు, తర్వాత విజయనగర రాజుల కాలానికి చెందినవి ఉన్నాయి. రెండవ రాజాదిరాజను పరిపాలనా కాలంలోని 6వ సంవత్సరానికి చెందిన శాసనంలో వరి పండించేందుకై కొంత భూమి ఆలయానికి విరాళంగా ఇవ్వబడినట్లు, దానిపై వచ్చే ఆదాయంతో 100 నీలోత్పల పుష్పాలు అర్ధజాము పూజకి సమర్పించడానికై వినియోగించవలసిందిగా శాసనంలో పేర్కొనబడి ఉంది. అదే కార్యక్రమానికై కురుక్కై గ్రామ సభచే 160 కాసులు కోసాగారంలో జమ చేయబడినట్టుగా పేర్కొనబడి ఉంది. అరయన్ ఉమయాల్వి అనే ఒక స్త్రీ తిరుచాముండీశ్వర్ ఆలయంలో పిల్లయారై నాచియార్ అనుగ్రహమూర్తిని ప్రతిష్ఠించినట్లుగా, 3వ కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలంలోని 13వ సంవత్సరానికి చెందిన శాసనంలో పేర్కొనబడి ఉంది. నైవేద్య కైంకర్యానికి ధాన్యం నిలిపివేయబడటంతో ముప్పాత్తు వట్టూరు శివబ్రాహ్మణులు ఈమె వద్ద నుండి 120 కాసులు విరాళంగా పొంది ఆలయంలో నైవేద్య సమర్పణ తిరిగి ప్రారంభం చేయబడింది. పదకొండు వందల 88వ సంవత్సరంలో 3వ కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలంలో ఆలయానికి ఒక ఇల్లు కానుకగా ఇవ్వబడింది. ప్రక్కనే ఉన్న ఒక బావి నుండి నీళ్లు తోడడానికి, ఒక కాలువ ద్వారా నీరు రప్పించుటకు ఏర్పాటు చేయబడింది. 13వ శతాబ్దపు మొదటి దశలో పిల్లియరాయి సేవకుల ఖర్చుల నిమిత్తమై తిరుగుహ అనే అనాథ శరణాలయాన్ని నిర్మించుటకు ఆలయానికి కొంత ధాన్యం విరాళంగా ఇవ్వబడింది. తిరుదండకం ఇక్కడ నిత్యము గానం చేయబడుతున్నట్లుగా 1207వ సంవత్సర శాసనంలో నమోదు చేయబడింది. ఆలయంలో నిత్య దీపారాధనకై ఇద్దరు వ్యక్తులు 420 కాసులు విరాళంగా సమర్పించబడినట్లు, 3వ కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలంలోని 32వ సంవత్సరం నాటి శాసనంలో పేర్కొనబడింది. విరాళాన్ని పొందినట్లుగా శైవ బ్రాహ్మణులు ఇచ్చిన రసీదు వివరాలు కూడా శాసనంలో పొందుపరచబడ్డాయి. దీనిని బట్టి ఆనాటి కాలంలో ఆలయానికి సమర్పించబడిన విరాళాలన్నీ ఆలయ బ్రాహ్మణులే నిర్వహించేవారని తెలుస్తుంది. కులోత్తంగ చోళుని పరిపాలనా కాలంలోని 11వ సంవత్సరం కాలం నాటి శాసనంలో నిత్య దీపారాధన కైంకర్యానికై కొంత భూమి ఆలయానికి విరాళంగా ఇవ్వబడినట్టుగా నమోదు చేయబడి ఉంది. అంతేకాక నిత్య దీపారాధనకై 2000 కాసులు ఆలయానికి సమర్పించబడినట్లుగా శాసనాలలో ఉంది. ఈ ధనంతో ఆలయానికి చెందిన భూములలో కొబ్బరి, మామిడి, ఇతర చెట్లు పెంచడానికి, ఇతర ఆలయ భూములు బాగు చేయడానికి ఉపయోగించబడినట్లుగా నమోదు చేయబడి ఉంది. 3వ రాజరాజన్ పరిపాలనా కాలంలోని 19వ సంవత్సరానికి చెందిన శాసనంలో ఆలయ సేవా కైంకర్యాలకై 100 మంది దాసులైన స్త్రీ పురుషులను కూడా కొనినట్లు, వారి పేర్లు కూడా నమోదు చేయబడి ఉన్నాయి. ఆ దాసులంతా ఒకరికొకరు బంధువులని ఆ వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. ఆ కాలంలో ఉన్న దాసత్వానికి ఇది ఒక నిదర్శనం. వీరబుక్కరాయల పరిపాలనా కాలంలోని 14వ సంవత్సరంలో చెల్లా పిళ్ళై అలియాస్ చెంబియన్ కోదర్ అనే వ్యక్తి
కులోత్తంగ చోళన్ కరుపూర్ అనే గ్రామాన్ని తిరువాలంబలముడయారు తొండమానికి అమ్మినట్లుగా పేర్కొనబడి ఉంది. తదనంతరం తొండైమాన్ ఆలయంలో అర్చనాది కైంకర్యాలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లుగా పేర్కొనబడి ఉంది. శిథిలావస్థలో ఉన్న శాసనంలో ఆలయ నిర్మాణానికై కురుంగై మహాముని విరాళం ఇచ్చినట్లుగా పేర్కొనబడి ఉంది. తిరుక్కురుక్కై ఆలయ విశేషం ఏంటంటే, ఈ ఆలయం పూర్తి గ్రామీణ వాతావరణంలో పచ్చని చెట్లు మధ్య నెలకొని ఉంది. ఈ ఆలయానికి ముందు శూలతీర్థం ఉంది. ఆలయాన్ని దర్శించగానే ఈ ఆలయం ఎంత పురాతనమైందో అని మనకు అవగతం అవుతుంది. ఈ ఆలయం 5 అంతస్తుల రాజగోపురం కలిగి అత్యంత విశేషంగా విరాజిల్లుతుంది. రాజగోపురంలో అనేక శిల్పాలు, అంటే భైరవుడు, దక్షిణామూర్తి, సదాశివుడు మరెన్నో శిల్పాలు కనువిందు చేస్తాయి. రాజగోపుర ద్వారంలో ద్వార గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. ప్రాకారంలోకి ప్రవేశించగానే నంది, బలిపీఠం ఉన్నాయి. 2వ ప్రాకారంలో వవ్వల్నేతి మండపంలో ఎడమవైపున అమ్మ జ్ఞానాంబికా సన్నిధి ఉంది. వవ్వల్నేతి మండపం అంటే గబ్బిలాలు వేలాడుటకు వీలు కాని మండపం. మండపంలో ఎడమవైపు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, గజలక్ష్మి సన్నిధులు ఉన్నాయి. ఆ ప్రక్కనే సంహారమూర్తి అయిన కామదహనమూర్తికి ప్రత్యేక సన్నిధి ఉంది. ఆ మూర్తి ఎడమకాలును మడిచి కుడికాలను క్రిందకు ఉంచి కుడి చేతిని అభయముద్రతో ఉంచి దర్శనమిస్తారు. అదే సన్నిధిలో ప్రక్కనే ఉమాదేవి ఎదురుగా రతి మన్మధుల ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఆ ఉత్సవమూర్తి అయిన మన్మధుడి చేతిలో చెరుకు విల్లును, రతీదేవి చేతిలో పిచ్చుకును దర్శించుకోవచ్చు. లోపల ప్రాకారంలో బావి, స్థలవృక్షమైన కరక్కాయ చెట్టు ఉన్నాయి. ఈ ప్రాకారంలో ప్రత్యేకంగా కురుక్కై వినాయకునికి ఆలయం ఉంది. చతురస్రాకారపు పానపట్టం మీద వినాయకుడు కొలువుదీరి ఉన్నారు. ఈ స్థల పురాణాన్ని అనుసరించి వినాయకుని ఆలయం పైన దీర్ఘబాహుముని నిలబడి ఉన్నారు. గర్భాలయం చుట్టూ నర్తన గణపతి, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, చండీశ్వరుని సన్నిధులు ఉన్నాయి. వీరాటానేశ్వరుని ఆలయం విమానం పైన అద్భుతమైన శిల్పాలను దర్శించుకోవచ్చు. విమానానికి వెనక వైపున ఈ క్షేత్ర స్థల పురాణమైన మన్మధుడు పరమేశ్వరుని వైపు విల్లును ఎక్కిపెట్టి ఉండటం, రతీదేవి ఈశ్వరుని ప్రార్థించటం అద్భుతమైన శిల్పం ఉంది. ఆ ప్రక్కనే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టం శిల్పాలుగా భక్తులు తప్పక దర్శించుకోవాలి. మన్మధన ఏరించేది ఎదుగుని కట్టే అది మన్మధన దహనం అండి. మురుగన అవధారం ఉంటుంది కారణమాన స్థలం, మురుగన అవధారం ఉంటుంది కారణమాన స్థలం. అదికప్పుడు భైరవర్ అవధారం ఉంటారు. ఇంత ఊరిలో భైరవర్ పక్కతలో ఇరుకం, అందంట పక్కతలో వీరభద్ర ఇరుకం, అహోర వీరభద్ర.
வீரபத்ரன் தோன்றார். அதனால் மூன்று பேர் இங்கே தோன்றதுக்கு காரணமாக இருந்தது சுவாமி. இங்கே இது ஈ க்ஷேத்திரம்லோ ஈஸ்வரடு மன்மதுனி தகனம் சேசார். ஈ க்ஷேத்திரம்லோ அத்தியந்த விசேஷமைந்து ஏன்டே, ஈ க்ஷேத்திரம்லோ ஸ்தல விருட்சம் கடுக்காய் அண்டே கரக்காய் செட்டு. ஈ செட்டு கிந்தே ஈஸ்வரடு தபஸ் சேஸ்துனப்படு மன்மதுடு చెరుకుగెడతో బాణాన్ని వదిలినప్పుడు ఈశ్వరుడు మూడో కంటిని తెరిసి భస్మం చేసింది ఈ క్షేత్రంలోనే. ఇక్కడే రతీదేవి తనకు పతిభిక్ష పెట్టమని ఈశ్వరుని ప్రార్థించింది. స్థల వృక్షమైన కరక్కాయ వృక్షం క్రింద ఈశ్వరుడు తీవ్ర తపస్సులో నిమగ్నమై ఉన్నందువలన అందు గుర్తుగా నందీశ్వరుడు కూడా కొలువుదీరి ఉన్నారు. గర్భాలయానికి వెనక భాగంలో చండీశ్వరుడు, సూర్యుడు, కాలభైరవుడు, మహావిష్ణువు సన్నిధులు ఉన్నాయి. జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్యవాచకర్ సన్నిధి, నటరాజస్వామి సభలో శివగామి, మాణిక్యవాచకర్ కొలువుదీరి ఉన్నారు. ఈ నటరాజ సభకు శంభు వినోద సభ అని ప్రత్యేకమైన పేరు ఉంది. నవగ్రహాలు, వినాయకునికి సన్నిధులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా మహావిష్ణువు శోకంతో ఉన్నట్టు దర్శనమిస్తారు. ఎందుకంటే తన కుమారుడైన మన్మధుణ్ణి ఈశ్వరుడు భస్మం చేసినందుకు శోకంతో ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నారు. ఆలయమంతా అనేక శిలాశాసనాలతో నిండి ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని నమ్మడానికి ఎంతో అర్హత, అనుగ్రహం రెండూ కావాలి. ఈ క్షేత్రంలో అద్భుతమైన అనుగ్రహం ఏంటంటే, నేను ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి సమీపంలో విభూది కుట్టే ఉంది, దానిని చూసి వెళ్ళండి అని అక్కడున్నవారు చెప్పారు. అది ఏంటి అని అక్కడున్నవారిని అడిగాను. పరమేశ్వరుడు మన్మధుణ్ణి భస్మం చేసిన ప్రదేశం అని చెప్పారు. నాకు నమ్మాలనిపించలేదు, అయినా చూసొద్దామని వెళ్ళాము. మేమందరం ఎంతో ఆసక్తిగా ఆ ప్రదేశానికి వెళ్ళాం. ఆ ప్రదేశం నడిచి వెళ్లేంత దారిలో మాత్రమే ఉండి చాలా లోపలికి ఉంది. లోపలికి వెళ్ళగానే చిన్న ప్రదేశంలో చుట్టూ చిన్న ప్రహరీ గోడ కట్టి ఉంది. దాని లోపలికి వెళ్ళి ఇక్కడే మన్మధుణ్ణి దహనం చేసిన ప్రదేశం అని చెప్పారని ఆ స్థలానికి నమస్కరించుకున్నాం. ఇంతలో మమ్మల్ని అక్కడ తీసుకువచ్చిన ఓ పెద్ద ఆయన, ఇక్కడున్న మట్టి అంతా విభూదిగా ఉంటుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విషయం నమ్మశక్యం కాలేదు. ఆ మట్టిని చేత్తో పట్టుకుని ఆయన చెప్పినట్టు లేదే అని ఆ మట్టిని అక్కడే వదిలేసి బయటకు వచ్చేసాం. కొంచెం దూరం వచ్చాక చెయ్యి చూసుకుంటే మట్టి అంటిన చోటంతా విభూది కనిపించింది. వెంటనే కంగారుగా వెనక్కి తిరిగి వెళ్ళాము. నా అజ్ఞానానికి నేను బాధపడి పరమేశ్వరుణ్ణి అనేక రకాలుగా ప్రార్థించాను. ఇంతటి మహిమాన్వితమైన ప్రదేశాన్ని నాకు దర్శనం చేయించినందుకు పదే పదే మ్రొక్కాను. ఈ నిత్య సత్యాలన్నీ అజ్ఞానంతో ఉన్న మన మనసులకి ఏమి నమ్మకాన్ని ఇస్తాయి? పరమేశ్వరుని యొక్క అపారమైన అనుగ్రహం ఉంటే గాని ఈ నిదర్శనాల్ని దర్శించలేము. కేవలం భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ఎప్పటికప్పుడు ఆయన అనుగ్రహించిన సాక్ష్యాలని మానవాళికి ఎప్పుడూ భూమి మీద ఉండేలా మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర విశేషాన్ని దర్శించిన వారికి ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈ గోడ కట్టిన ప్రదేశంలో మన్మధుణ్ణి దహనం చేసి, అంటే మన్మధుడు దహనమై బూడిదైన కారణంగా ఇప్పటికీ చాలామంది నమ్మరు ఈ దీన్ని. కానీ ఈ భస్మం చేసిన తర్వాత ఇది విభూదిగా పూసుకుంటే అది విభూది రంగులోనే ఉండటం అనేది పరమేశ్వరుడు అనుగ్రహానికి పరాకాక్ష.
క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే మానసిక స్థితి స్థిరంగా ఉండాలని పరమేశ్వరునికి పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పంచామృతాలు, నిమ్మకాయ నీటితో అభిషేకిస్తారు. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే మైలాడుతురై నుండి మనల్మేడు వెళ్ళు మార్గంలో నీడూరు దాటిన తర్వాత తిరుక్కురుక్కై వీరాటాన క్షేత్రం నెలకొని ఉంది. మైలాడుతురై నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలో దేవార పదికములు పొందిన ఇతర క్షేత్రాలు పొన్నూర్, తిరువాళ్ళపుత్తూర్, తలైజ్ఞాయ క్షేత్రాలు ఉన్నాయి. ధర్మపుర ఆధీనం ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మహత్తరకరమైన కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి, భక్తి, శ్రద్ధ గలవారు ధర్మపుర ఆధీనాన్ని సంప్రదించండి. ఇవన్నీ మన సంపదలు, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. ఈ క్షేత్రంలో వీడియోలు తీసుకోవడానికి అనుమతించిన ధర్మపురం సన్నిధానం శ్రీ మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామికి నా హృదయపూర్వక ప్రణతులు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన కామాన్ని దహించే వీరాటానేశ్వరుని అనుగ్రహం, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానాంబిక అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివా.